హలో అండి, హాఫ్ చూడండి, భోజనం చేసినారా? ఎలా రక్కి ఈ ఇల్లు, ఈ పిల్లలు, తప్పనిచ్చి నాకు రెండో ప్రపంచం తెలియదు, రెండో లోకం తెలియదు. నేనే బయట తిరిగా అమ్మాయన చెప్పండి, ఎందుకండి నాతో ఇలా ఆడుకుంటున్నారు? ఎవరండి మీరు? ఎవరు గురువుగారు? ఎవరు మీరు? నన్ను ట్రోలింగ్ చేస్తున్నారు. అమ్మాయా, అబ్బాయా, ఎవరు? అడ్రస్ పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది నేను అని చెప్పి చూపించుకొని ట్రోలింగ్ చేయండి. నేను కూడా చూసి తరిస్తాను, ఓ పలాని వ్యక్తి కావాలి, అబ్బాయో అమ్మాయో మరి ఎవరో చేస్తున్నారని చెప్పేసి నేను కూడా చూసి తరిస్తాను. నేను బయట తిరిగి సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేసేదాన్ని అండి. నేను మీకు తెలుసు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు అన్నా అయితే అనుకోవచ్చు, నాకు తెలుసు, నన్ను ఇదిగో నన్ను ఇది చేస్తావు అది చేస్తావు, నాకు ఆ డబ్బులు ఈ డబ్బులు ఎక్కువ అనుకోవడానికి. అసలు నన్ను బయట ఎవరు ఒకళ్ళన్నా చూసిన వాళ్ళు ఉన్నారా? ఎవరు నన్ను చూడలేదు బయట. ఎందుకంటే నేను అసలు బయటకే పోను, బయటకు పోయినా వీళ్ళతో పాటు వెళ్తా, వీళ్ళతో పాటు వస్తాను. ఎందుకు చెప్పండి నాతో ఆడుకుంటున్నారు? అయ్యో రామ, నవ్వాలో ఏడవాలో కూడా తెలియట్లా. అయినా ఆడపిల్ల, మన ఇంట్లో కూడా ఉంటారు కదండి ఆడవాళ్ళు. ఒకవేళ వాళ్ళు నీకు తెలిసి నేను ఏదైనా మోసం చేస్తే నీకు కోపం ఉండి పగలనే తిట్టుకున్నా ఓకే. ఎవరో తెలియని ఆడపిల్లని అలాగా చెడుగా మాట్లాడడం తప్పు కదండి. తెలిసి ఉండి తిట్టుకున్నా ఓకే, తెలియకుండా అలా తప్పుగా మాట్లాడటం చాలా రాంగ్ కదండి. ఎవరండి మీరు? ఓకే, దేనికైనా సిద్ధమైనండి, డ్రోగింగ్ చేసేసుకోండి. ఆల్ ద బెస్ట్. అయినా లైక్ చేసే వాళ్ళు కూడా ఎలా లైక్ కొడతారు, ఎలా సపోర్ చేస్తారో నాకు అదే ముందు షాక్ అవుతున్నా. చూస్తూనే ఉంటారు కదా ఎవరు ఎలాంటి వాళ్ళు అయింది. నేను ఈ వీడియోలు తప్పించి బయట ఎవరికైనా తెలుసు, ఎవరూ తెలియదు. ట్రోలింగ్ చేసే వాళ్ళు వీడియో బ్యాడ్గా రాసి పెడుతున్నా, బ్యాడ్గా తీర్చు పెడుతున్నా కానీ ఆ వీడియోస్ కూడా లైక్ కొడుతున్నారు. మరి వాళ్ళు వాళ్ళు కూడా మరి వాళ్ళు మనుషులు మనుషులు కాదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆశ్చర్యం వేస్తుంది. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి, వేసేసుకోండి, రాసేసుకోండి.